రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, అందుకు మంత్రుల మాటలే సాక్ష్యమని చెప్పారు. రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులకు టోపీ పెట్టారని విమర్శించారు. రుణమాఫీ పచ్చి బూటకమన్నదే అర్థమవుతోందని అన్నారు. రవ్వంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో వాళ్లలో వాళ్లకే సమన్వయం లేదని, అందుకే ముఖ్యమంత్రి మంత్రులు తలవమాట చెబుతున్నారని అన్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని అన్నారు. అబద్దాల ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేయనున్నట్లు ఆయన తెలిపారు. కుమారెడ్డి గారు చెప్పారు, సాంకేతిక కారణాలు ఏమి లేవు, మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరకూడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు, మందు లేదు. బట్టి గారు ఓన్లీ 7,500 crores రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టి గారు స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్ లో చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు, 12,000 crores ఇవ్వాల్సి ఉంది, ఇస్తాము, ఎప్పట్లో ఫలిస్తామో ఆయనకు కూడా తెలియదు, ఏం తెలియదు కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం. అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా, ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా? ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు, ఇది స్పష్టం. మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది, రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, ఆయన అవాకులు చెవాకులు కారుకూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి, నిరసనలో కూర్చోండి. ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుణ్ణి క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా డిమాండ్ ఒకటే, ఈ డ్రామాలు నడవవు. ఏదైతే మాటల గారడితో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు. బీఆర్ఎస్ ఉన్నంత కాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా దగాబడ్డ రైతుల తరఫున దండు కడతాం, కొట్లాడతాం, రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం, అన్నదాతల ఆందోళనకు కూడా అండగా నిలబడతాం. ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం, విడిచిపెట్టం, తప్పకుండా మాయమాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు, ఆయన డెడ్లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షన్ మా ఏకాగ్రత దెబ్బతీయలేరు.